నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేమేదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది. ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయినా మరి హంద్రి నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి చైర్లు మట్ట పెట్టేస్తున్నారు రాజ్యసభలో, చైర్లు మట్ట పెట్టేస్తారు రాజ్యసభలో, ఖాళీ ఏమి లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చైర్లు మట్ట పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నాడంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి, కోపం వచ్చి నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి, బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా అక్కడ ఖచ్చితంగా ఓడిపోతారు, భువనేశ్వరి గారు పోటీ చేసినా ఓడిపోతారు. కానీ భువనేశ్వరి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ అవసరము కాబట్టి ఆవిడ పోటీ చేస్తాననేసి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముసలైపోయారు, అతనికి రెస్ట్ అవసరము అనేసి. అందుకనే జగనన్న Y0 175 అనేది పదే పదే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కుప్పంని మేము గెలిపించి తీరుతాము. అసలు కుప్పంకి మున్సిపాలిటీ చేసిందే జగనన్న, కుప్పంని రెవెన్యూ డివిజన్ చేసింది జగనన్న. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు. దానికోసం రిప్రజెంటేషన్ ఒక
ఒక లేఖ రాశారు జగనానికి, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత చేతకాని ఎమ్మెల్యేనో కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ కుప్పం ప్రజలందరూ గ్రహించారు. అలాగే కుప్పానికి తాగునీరు కోసం 450 కోట్లతో తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన జగనన్న ప్రారంభించబోతున్నారు. ఈ విధంగా తీసుకుంటే కుప్పంకి అన్ని రకాలుగా అండగా నిలిచింది జగనన్న జగనన్న ప్రభుత్వం. కాబట్టి కుప్పం ప్రజలు అక్కడ ఎవరు నిల్చున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచేట్టుగా చంద్రబాబు నాయుడు అయినా భువనేశ్వరి అయినా ఓడించడానికి కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముసలైపోయారు. అతను ఏ క్షణంకి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరికి, ముఖ్యంగా కుప్పం ప్రజలకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈసారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవడం ఖాయం. అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేసి గ్రహించారు కాబట్టే ఇలా వాళ్ళ ఆవిడతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైనాట్ 175 అనే జగనన్న నినాదం ఈసారి జరిగి తీరుతుంది. 2024లో కుప్పంతో సహా 175కి 175 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అందరికన్నా బాగా ఆయన గురించి తెలిసేది ఆవిడకే కదా, మీకు నాకు లేదా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేకపోతే మిగిలినటువంటి వరకు ఆవిడకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో అనేటువంటిది ఆవిడకన్నా బాగా ఎవరికి తెలియదు. అంతకు మించి నాకు తెలిసి ఆవిడకంటే ఇంకా బాగా కుప్పం ప్రజలకు తెలుసు. కుప్పం ప్రజలకు తెలుసు కాబట్టే 2019లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత వచ్చినటువంటి అన్ని ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, అన్నింటిలో కూడా ఆయనకి రెస్ట్ ఇచ్చారు కదా. సో ఇప్పటికి కూడా వారు కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశమే కుప్పం ప్రజలకు కూడా ఉంది. సో దాన్ని ఆవిడ మనసులో, చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మనసులో మాట అనే పుస్తకం ఏదో రాసినట్టున్నాడు, అనేక అంశాలు అందులో రాశారు. ఇప్పుడు ఈవిడ ఆయన మనసులో ఏముందా అనేటువంటిది ఇప్పుడు భువనేశ్వరమ్మ చెప్పింది. అసలు భువనేశ్వరమ్మ ఆవిడ చెప్పినటువంటి విషయాలు ఆవిడ ఈ మాట ఇప్పుడుగా చెప్పాల్సింది. ఆయన తండ్రిని, ఆవిడ తండ్రిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచాడో, ఎప్పుడైతే ఆయన పార్టీని లాక్కున్నాడో, ఎప్పుడైతే ఆయన మరణానికి కారణమయ్యాడో ఆ రోజు ఈవిడ ఆ నిర్ణయం తీసుకుని నేను పోటీ చేస్తాను మా నాన్న తరపున, లేకపోతే మా నాన్నకి అండగా నేను నిలబడతానని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఆయనకు ముసలితనం వచ్చింది, ఆయన నేను తిరగలేకపోతున్నాను, ప్రజలు ఆయన్ని ఇంకా చూసి యాక్సెప్ట్ చేయట్లేదు, లేదా ఆయన ఆవిడ కొడుకుని యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకెళ్ళు ఎవరి తరం కాదు, నేను మళ్ళీ ఎన్టీ రామారావు కూతురు, నేను నాకు ఓటేయండి అని చెప్పి తిరిగేటువంటి పరిస్థితి తీసుకురావడం కోసం ఈ రకమైనటువంటి ఇమోషనల్ మాటలో, లేకపోతే సరదాగా ఎవరు ఏమో అనుకోవట్లేదు అనేటువంటి విషయంగా మాట్లాడేటువంటి మాటలో చెప్తున్నట్టుగా కనబడుతుంది తప్ప, ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి, ఇద్దరికి రెస్ట్ ఇవ్వడానికి ఎక్కువ సమయం లేదు. వారు కూడా ఎక్కువ బాధపడాల్సినటువంటి పని లేదు. మరో 60 రోజుల్లో పూర్తి రెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి కూడా. ప్రజలు, ముఖ్యంగా కుప్పం ప్రజలు, ఇటు మంగళగిరి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. భువనేశ్వరి గారి మనసులో ఉన్న మాటనే ఆ బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు అసలు వద్దు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారన్న మాట, ఆ మనసులో ఉన్న మాటనే భువనేశ్వరి గారు బయటపెట్టారు. ఎందుకంటే ఆమె కూడా ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంది, ప్రజల మనోభావాలు, ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షని ఆమె గమనించింది కాబట్టి అది నవ్వుతానో జోక్గానో చేసింది కాదు అది ఆ మాట. చంద్రబాబు నాయుడు పట్ల ఆమెకున్న భావాన్ని వ్యక్తీకరించింది. చంద్రబాబు నాయుడు కుప్పంలో పనికిరాడు, 35 సంవత్సరాల నుంచి కుప్పం ప్రజలకు ఏమీ చేయలేదు, ఈ రాష్ట్రంలో కూడా పనికిరాడు, కుప్పంలో కూడా పనికిరాడని చెప్పేసి సొంత ఆమె చంద్రబాబు నాయుడు గారి భార్య మాటల్లో చెప్పిందంటే చంద్రబాబు నాయుడు మీద ఎంత ఏహభావం ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు ఒక సిద్ధాంతం లేదు, ఒక విలువలు లేవు, విశ్వసనీయత లేదు, తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళేమో తాకట్టు పెట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు, 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, కనీసం అంటే కనీసం 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని నిలబెట్టలేని అసమర్థ లీడర్గా మారిపోయాడు. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసేసాడు. 175 స్థానాలు 175 స్థానాల్లో
పవన్ కళ్యాణ్కి ఒక 50-60 పంచాలా, మళ్ళీ ఇంకొక పార్టీకి ఇంకొక 20-25 పంచాలా. చంద్రబాబు నాయుడు దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులు చంద్రబాబు నాయుడుకి వస్తాయని చెప్పేసి కల్లో కూడా ఊహించున్నాడు. ఇది గమనించింది కాబట్టే చంద్రబాబు నాయుడు సత్యమని చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇచ్చేద్దాం, చంద్రబాబు నాయుడు పక్కకు తూసేద్దామని చెప్పేసి ఆమె మనసులో ఉన్న మాటల్ని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు వయసు మళ్ళింది, వయసు అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి కొడుక్కి ప్రాధాన్యం కల్పించాలనేది ఒక ఉద్దేశం దీన్ని అనుకుందనుకోవచ్చా? ఆమె నాకు తెలిసి ఆ మనసులో మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు పనికిరాడు, చంద్రబాబు నాయుడు కొడుకు అంతకన్నా పనికిరాడు, కాస్త కూస్త నేను ఎన్టీ రామారావు కూతుర్ని కాబట్టి నాకేదన్నా 4 ఓట్లు పడతాయని చెప్పేసి ఆమె భావించి ఉంటుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనే విషయం ఆయన ముందు ఆమె ముందుగానే పసిగట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇచ్చేద్దాం, కనీసం నేనన్నా నిలబడితే ఎన్టీ రామారావు కుమార్తెగా నాకు ఓట్లు వేస్తారేమో అని చెప్పేసి ఆమె అనుకుని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు పని అడ్రస్ గల్లంతే కుప్పంలో, తెలుగుదేశం పార్టీ దివాళా తీసింది కుప్పంలో.